ఒకసారి అడ్వకేట్ కరణ సాగర్ సంబంధించి లైన్ లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం మన రాయసింగ్ కేసు సంబంధించి అన్న నమస్తే నమస్తే అన్న థాంక్యూ మీరు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు థాంక్యూ అన్న మీరు లైన్ లో ఉన్నారు ప్రెజెంట్ ఓకే యా ఇప్పుడు రాజా సింగ్ గారికి అంటే నిన్నటి నుంచి కూడా రెండు రకాల కన్ఫ్యూజన్స్ అయితే వస్తున్నాయి ఒకటి బెయిల్ వచ్చిందని రెండోది రాజా సింగ్ కంప్లీట్ పీడి యాక్ట్ కొట్టేశారని చెప్పేసి రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి దాని వాదించిన ఒక లాయర్ గా మీరు క్లారిటీ ఇవ్వగలుగుతారా పీడి రాజా సింగ్ గారిపై పెట్టినటువంటి పీడి యాక్ట్ లో మనం కోర్టులో ఫైల్ చేసినటువంటి పిటిషన్ హియరింగ్ చేసిన తర్వాత అన్న హైకోర్టు నిన్న రాజా సింగ్ గారిపై పెట్టిన పీడి యాక్ట్ కొట్టివేసి ఓకే जनरल అరెస్ట్ అయిన తర్వాత ఇంటర్మ్ బెయిల్ వచ్చిన తర్వాత చార్జ్ షీట్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ కాన్సెప్ట్ లో ఆలోచించి ప్రచారం చేసి ఉంటారు కానీ పీడి యాక్ట్ లో షరతులు విధించింది షరతు ఆయన రిలీజ్ అయిన సందర్భంగా ఇటువంటి విజయోత్సవ ర్యాలీలు చేయడం గాని ఆయనను రిలీజ్ చేయించడానికి అడ్వకేట్ అయినటువంటి నేను వాళ్ళ భార్య మరియు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరు రిలీజ్ కి వెళ్ళకూడదని మూడవది రిలీజ్ అయిన సందర్భంగా ఆయన ఎవరు మీడియాతో మాట్లాడతాని తర్వాత ఎటువంటి ఇన్ఫ్లమేటరీ డిఫమేటరీ స్పీచెస్ ఇచ్చి అవి సోషల్ మీడియాలో ప్రసారం చేయకూడదని అంతే అంతేగాని మూడు నెలల పాటు మీడియాతో మాట్లాడద్దు మూడు నెలల పాటు సోషల్ మీడియాలో మాట్లాడబెట్టద్దు అని ఇక్కడ లేదు అంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఓకే సో ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ ఇవ్వకూడదు అవును అవి అటువంటి సోషల్ మీడియాలో ప్రసారం చేయకూడదు అంతే లేకపోతే ఈజ్ హాస్ ఎవ్రీ రైట్ ఫర్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవును ఆయన ప్రజాప్రతినిధిగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి సిటిజన్ గా ఆయన జనరల్ సమస్యల పైన పాలిటిక్స్ పైన వాటి పైన కామెంట్ చేయవచ్చు ఓకే ఇప్పుడు నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎలా అంటే రాయసింగ్ గారి పైన ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తంగా మీరు చెప్పగలుగుతారేమన్నా 2018 అఫిడవిట్ ప్రకారం ఉన్నటువంటి 42 కేసుల్లో దాదాపు 38-39 కేసులు కొట్టివేయబడ్డాయి కేవలం ఈ 2022 రిజిస్టర్ అయినటువంటి 3-4 కేసులు ఇంకా ఏమన్నా తర్వాత ఏదన్నా వివిధ జిల్లాల్లో ఏదన్నా వేరే కేసులు రిజిస్టర్ అయితే తప్ప పోలీస్ రికార్డ్ ప్రకారం మూడు కేసులు 2022 నమోదైనాయి ఒకటేమో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ సందర్భంగా ఫిబ్రవరి 22 2022 శ్రీరామనవమి ఏప్రిల్ 2022 మొన్న వివాదాస్పద వ్యాఖ్య అని చెప్పేసి పెట్టినటువంటి ఆగస్టు 2022లో మూడు కేసులు అంతకన్నా ముందు ఒకటి రెండు కేసులు మొత్తం 5 కేసుల కన్నా ఎక్కువ కేసులు లేవు అవును ఈ కేసులు తప్ప ఏమి లేవు అవును అంటే మొత్తం 101 కేసులు అని చెప్పి చెప్తా ఉన్నారు కన్నా 100 కేసులు 101 కేసుల వాదనను కోర్టు పక్కకు పెట్టింది కోర్టు కొట్టివేసింది అది నమ్మలేదు ప్రొసీజర్ ఏదైతే ఉందో ఏ ప్రొసీజర్ ఫాలో చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిందో ఈ ప్రొసీజర్ ప్రకారం ఫాలో చేసిన తర్వాతనే తూచా తప్పకుండా ఈ ప్రొసీజర్ ఫాలో చేస్తూ పీడి యాక్ట్ పెట్టాలి అని ఏదైతే ప్రొసీజర్ ప్రిస్క్రైబ్ చేసిందో ఆ ప్రిస్క్రైబ్ చేసిన ప్రొసీజర్ ని బైపాస్ చేసి దానికి తూట్లు పొడిచి రిమాండ్ రిజెక్ట్ అయిందన్న కారణంతో 48 అవర్స్ లోపటనే పీడియాక్ట్ మొత్తం ప్రొసీడింగ్ పేపర్ తయారు చేయడం ఏ రోజైతే రిమాండ్ చేస్తున్నారో ఆ రోజు అంటే పీడియాక్ట్ పెడుతున్నారో 25వ తారీఖు ఆ రోజు పొద్దున 11 గంటలకు వచ్చి ఫిబ్రవరి ఏప్రిల్ 2022లో నమోదైన కేసులకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేయడం నోటీసులు ఇచ్చిన 2 గంటల లోపల పీడియాక్ట్ కాపీ ఇచ్చేసి అరెస్ట్ చేసి పీడియాక్ట్ లో రిమాండ్ చేయడం అనేది ఉందో ఇదంతా ప్రొసీజర్ ని బైపాస్ చేయడం ఒకటి స్పీచ్ లో ఫారూకే ఆకాక ఇతిహాస్ అని చెప్పారు
పోలీసుల వాళ్ళ వాదనలో ఫారూఖీకి ఆకా అంటే ఆకా అర్థం ప్రాఫెట్ మొహమ్మద్ అని వాళ్ళు ఇంటర్ప్రెట్ చేశారు. వాటిలో ఆకా అంటే ప్రాఫెట్ మొహమ్మద్ కాదు, ఆకా అంటే బాస్ మాస్టర్. ఈ రకంగా చాలా రకాల అర్థాలు ఉన్నాయి. ఆకా అంటే ప్రాఫెట్ మొహమ్మద్ గారు అని పోలీసుల ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు అట్లా తాట చేసి చేశారు. కాబట్టి అది రకరకాల వాదనలు మేమందరం మేము కోర్టు ముందు పెట్టడం జరిగింది. ప్రొసీజర్ బైపాస్ చేయడాలు, డిటైన్ అరెస్ట్ చేయగానే ఆయనకు స్పీడీ యాక్ట్ ప్రకారం ప్రొసీడింగ్ లో స్పీడీ యాక్ట్ ప్రొసీడింగ్ ఆయనకు ఇవ్వాలి కాపీ. ఆ ప్రొసీడింగ్ ఇవ్వకపోవడం, అది నాకు తర్వాత ఇవ్వడం, ఇచ్చిన డిటైన్యూకి అర్థమయ్యే భాషలో ప్రొసీడింగ్ ఇవ్వాలి, ఆ భాషలో ఇచ్చిన ప్రొసీడింగ్ కూడా 1-2 డేస్ లేట్ ఇవ్వడం, ఆ తర్వాత ట్రాన్స్లేషన్ ఏదైతే హిందీలో ఇచ్చారో ఇంగ్లీష్ లో ఫస్ట్ ఇచ్చిన కాపీ, హిందీలో ఇచ్చిన ట్రాన్స్లేషన్ కాపీలో ట్రాన్స్లేషన్ లో తప్పులు లోపాలు ఉన్నాడు. కొన్ని పేపర్లు అసలు కన్ఫ్యూజ్ నల్లగా ఉంటాయి, జిరాక్స్ తీసుకుంటే నల్లగా సార్. అటువంటి కాపీలు ఇవ్వడం ఇవన్నీ కూడా పీడిఎఫ్ ప్రొసీడింగ్ లో ఇల్లీగల్. కాబట్టి మా అడ్వకేట్ జనరల్ గారి వాదనలు కంప్లీట్ అయ్యగానే మా రిప్లై తిరగానే కోర్టు మేము కండిషన్స్ తో కూడినటువంటి ఆర్డర్ ఇస్తాము, ఈ కండిషన్స్ కంపల్సరీ కంప్లీట్ చేయాలి అని చెప్పడం జరిగింది. అవును, ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏందన్న? ఇది ఇప్పటి వరకు అయితే పీడీ యాక్ట్ కొట్టివేయబడ్డది, కాబట్టి దాన్ని మళ్ళా రీఇన్స్టేట్ చేసేటువంటి అవకాశం లేదు. అన్లెస్ డిటైన్యూ ఆ కండిషన్స్ ని ఫాలో కావడం పోతే తప్ప. రెండవది మిగతా కేసెస్ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటి పైన ఏ రకంగా లీగల్ గా చూడాలనేది ప్లాన్ అవుట్ చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. యా, రాజసింగ్ బెయిల్ సంబంధించి ఎవరైతే వాళ్ళ అడ్వకేట్ కరుణ సాగర్ గారు పూర్తిగా అంటే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా విపులంగా వివరించడం జరిగింది. అది బెయిల్ పూర్తిగా బెయిల్ కాదు, అది కేసునే కొట్టివేయడం జరిగింది. కాకపోతే పీడీ యాక్ట్ లో బెయిల్ ఉండదు, కేసు పీడీ యాక్ట్ కంటిన్యూ అయితేనేమో జైలుకి వెళ్ళి బయటకు రావడం జరగదు. అంటే అందరం ప్రతి ఒక్కరం కూడా